రసాయనిక చర్యలు అంటే తెలుసు కదా, అది ఉష్ణాన్ని తీసుకొని అనుకోండి, గ్రహించుకొనండి, దాన్ని ఉష్ణగ్రాహక రసాయనిక చర్య అంట. దానికి మనకి ఏమేం కావాలంటే అమోనియం క్లోరైడ్, బేరియం హైడ్రాక్సైడ్, పట్టుకార మరియు గాజు కడ్డి, స్పాచ్యుల, పరీక్ష నాళికలు కావాలి. మొదటగా మనం ఏం చేస్తామంటే ఈ పరీక్ష నాళికని పట్టుకారకు బిగించుకుంటాం. పట్టుకోమ్మా. ఇప్పుడు పరీక్ష నాళికలు కొద్దిగా ఏం చేస్తానంటే బేరియం హైడ్రాక్సైడ్ అని వేయబోతున్నాను. బేరియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. ఇప్పుడు బేరియం హైడ్రాక్సైడ్ తర్వాత నేను అమోనియం క్లోరైడ్ను దానిలోనే వేయబోతున్నాను. ఇప్పుడు మొదటగా దీన్ని చూడండి, ఇప్పుడు ఎలా ఉంది ముట్టి చూడమ్మా. మామూలుగానే సాధారణంగా ఉంది. చల్లగా ఉంటే ఐస్ లాగా ఉందా, సాధారణంగా ఉందా? అవునా. ఇప్పుడు పట్టి చూడు. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాను, అమోనియం క్లోరైడ్ని కలుపుతున్నాను. అవునా? రెండింటిని వేసాను. ఇప్పుడు గాజు కడ్డి సహాయంతో దాన్ని ఏం చేస్తాము, కలుపుతాం. కలిపితే ఏమవుతుంది, రెండు అంటే రెండింటి మధ్య ఏం జరుగుతుంది, చర్య అనేది జరుగుతుంది. ఇది ఉష్ణగ్రాహకం అంటే మామూలుగా ఏమైంది, వేడి ఉండదు కాబట్టి మనం తీసేస్తాం దీన్ని. చర్య జరుగుతా కనిపిస్తోందా, ఏమన్నా మారిందా? కొంచెము నీరు కూడా ఆడ ఏర్పడేది మనకు కనిపించచ్చు. ఇది పెద్ద అపాయం ఏం లేదు దీంతో, ఎందుకంటే మనం వేసింది ఒక క్షారాన్ని వేసాము మరియు ఒక లవణాన్ని వేసాము అని. ఇప్పుడు చూడండి ఎలా ఉందిరా, పట్టు చూడి, పట్టుకొని చూడి ఎలా ఉంది, ఐస్ ఉన్నంత ఉంది. ఎలా, మామూలుగా పట్టు చూసినప్పుడు ఎలా ఉంది, మామూలుగా ఉంది కదా, ఇప్పుడు ఐస్ లాగా అయింది. అంటే ఏమైంది అక్కడ, ఇక్కడ ఇక్కడ అక్కడ రెండు రసాయన చర్య జరపడానికి ఇక్కడున్న వేడినంతా ఏం చేసింది, అది గ్రహించుకునేది. ఇక్కడున్న వేడినంతా గ్రహించుకునేది కాబట్టి అక్కడ ఏమైంది, అది చల్లగా అయిపోయింది. అవునా? అంటే అది ఉష్ణాన్ని ఏం చేసింది, దాన్నే ఉష్ణ గ్రాహక చర్య అంటారు. ఏందా ఇప్పుడు పెట్టి చూడరా, ఏమొస్తుంది నీ చేతికి, నీళ్ళు వస్తుంది. ఇది లోపల ఉన్న నీళ్ళ బయట ఉన్న నీళ్ళరా, బయట నీళ్ళు. ఎందుకు అయిందంటే ఇది ఇక్కడ ఇక్కడ చాలా చల్లగా ఉందా లేదా, ఇక్కడ వాతావరణంలో ఏముంది, గాలిలో ఏముంటుంది, నీటి ఆవిరి ఉంటుంది. అవునా? ఇక్కడ చల్లగా ఉందా, ఆ నీటి ఆవిరి దీని తాకితే ఏమైందిడా, నీటి మారింది. అందుకే దీనికి చాలా చల్లగా ఉంది. అవునా? ఇది మీరు ఎక్కడైనా చూసారా ఇంట్లో, మీకు ఎప్పుడైనా చాలా నీరసంగా ఉంటే మీ ఇంట్లో గ్లూకోజ్ పౌడర్ తెస్తారా లేదా, ఆ లోటాలో మీరు నీళ్లు పోసి పొడి లేస్తానంటే మీరు పెట్టుకొని చూడండి, ఆ లోటా ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంటే ఆ నీళ్లు ఆ గ్లూకోజ్ జరిగిన ఆడేం చేసింది కాబట్టి గ్లాస్ పెట్టుకున్నామంటే మనకి ఎలా ఉంటుంది, చల్లగా ఉంది. అర్థమైందా, ఉష్ణగ్రాహక చర్య అంటే